అంటే ఇదేంటి అంటారు ఈ రుబాబ్ మొత్తం ఈ రుబాబ్ అనేది దీన్ని ఏమంటారు అంటే ఒక మీడియాలో ఒక మనిషి గురించి చెప్తే నువ్వు ఎట్లా చెప్తావు, మా మనిషి గురించి నువ్వు ఎట్లా చెప్తావు, శ్రీకాంత్ రౌడీ షీటర్ అని నీకు తెలుసా అంటే సరే మీరు ఫేక్ న్యూస్ అంటున్నారు కదా సార్, నిజాలు నిజాలు ఏంటి, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అంటే వీళ్ళందరూ నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి ఒక పర్సన్ వచ్చేసి అతనికి తెలియక మేడం ఏదో అబ్యూస్ గా మాట్లాడాడు. చెప్పండి అబ్యూస్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు అబ్యూస్ ఎవరు చేయలేదు మేడం, ఏమైనా అబ్యూస్ చేశారు మేడం? అదే అతను ఒక చెక్క పర్సన్ ఎట్లా మాట్లాడారు చెప్పండి, వాట్ ఇస్ ద సిచువేషన్ చెప్పండి. మీరు మా మీద అడగండి, అది అడగండి మేడం, మీరు అదే అడగండి. फर्स्ट ऑफ ऑल आप लोग यहाँ पे जो न्यूज़ पहले स्प्रेड किया गया है, राउडी शीटर है, लड़कियों को छेड़ते स्टंट्स करते, वो सारा फेक है. ही वॉज अ डीसी ऑलरेडी, लाइक केसेस तो रहते हर किसी पे, आजकल कुछ भी छोटा भी चीज़ का तो पिटी केस हल्की बुक कर दो, तुम ड्रंक एंड ड्राइव में जाओ और कुछ भी जाओ. आप जैसा यहाँ पे ये जो न्यूज़ चैनल है इससे पहले जो भी स्प्रेड करे पूरा फेक है. जैसा कि गाड़ी उठा के व्हीलिंग वगैरह वो ये कर रहे थे बोलकर जैसा बोल रहे थे इससे पहले न्यूज़ में, एवरीथिंग इज़ फेक. ऐसा कुछ नहीं, इट वाज जस्ट एन एक्सीडेंट. और आज तक कहीं पे भी लेडीज़ का कुछ भी केस श्रीकांत के ऊपर नहीं है. आप कोई भी पीएस में जाकर देख सकते हैं कहीं पे भी श्रीकांत के ऊपर लेडीज राउडी शीटर అంటున్నారు కదా, చనిపోయిన వెంటనే కూడా అతను జాబ్లో కూడా కత్తి దొరికిందని చెప్తారు, దానికి మీరేమంటారు? ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ మేడం, బికాస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ సేఫ్టీ కోసం కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారా చెప్పండి? మీ సామాన్య జనాలు అందరు ఉన్నారు కదా, మీరు నేను చెప్పండి ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు నేను ఇంకా అందరు ఉన్నాం కదా, కత్తిలు పెట్టుకొని తిరగడం అది లీగల్ అనుకుంటున్నారా మీరు? ఐ యాక్సెప్ట్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎ లీగల్ థింగ్, బట్ ఫిర్ బి దేఖో ఉన్కా క్యా థా బోల్తో, ఇన్కో ఆల్రెడీ ఇస్సే పెహ్లే బి కాల్స్ ఆ రహే థే, ధమ్కియాన్ దే రహే థే, కహీన్ కహీన్ సే ఉన్కో ధమ్కియా తో కామ్ మిల్తా. ఒక సామాన్య ప్రజలకి ఇప్పుడు ఆయన సామాన్యుడు అంటే ఆయనకి ఎందుకు అన్ని ధమ్కీలు వస్తాయి? Jealous because he has a fame in Instagram, uska he is an Instagram influencer, to usko already matlab aaj ek jana aage badh raha to 10 jane piche khinchne wale rehte, jaisa unhe Instagram influencer hai, usko 30k Instagram pe followers hai, usko 40k ha 40 something 40 to 50 ke beech mein jo followers hai na, usko dekh ke jal ke usse revenge lena cha rahe the, that is the only thing. Uske ilawa uska kuch bhi kisi se personal dispute, personal issue kisi se kuch bhi nahi hai, and aaj tak up to date he has never abused any lady till now. మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇప్పుడు అతను చాలా మంచివాడు అని మీరు చెప్పడం కూడా జరుగుతుంది, మేము అంగీకరిస్తాం అది ఫేక్ అని మీరు చెప్తున్నారు. మరి నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు నిజ నిజాలు ఏంటి అని అడిగే ప్రయత్నంలో మీరు అందరు నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారా చేయలేదా? ఒప్పుకోండి, ఒప్పుకోండి. అతను నా మీద ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అంటే మీకు సమాజంలో మీరున్న సొసైటీలో ఒక మహిళ మీద మీరు దాడి చేస్తున్నారు, మరి దాడి ఎందుకు చేస్తున్నాం చెప్పండి? అతను బాధలు ఉన్న అబ్బాయి కొంచెం బాధ అనిపించింది, మంచి అబ్బాయిని మీరు మొత్తం పేరు మొత్తం ఖరాబ్ చేసేసి ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు సొంతం మీరు చూడొచ్చు, అతని మీద ఫోకస్ చేయండి. అతను అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా దాడికి ప్రయత్నిస్తున్నాడు. అతను చూస్తున్నారు కదా సుమారుగా 200 మంది ఇక్కడ ఉన్నారు, పూర్తిగా అసలు ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తప్పు చేయాలి, అబ్నార్మల్ అని చెప్పాలి, ఇది ఒకటి అయిపోయింది ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, శ్రీకాంత్ ఎటువంటి వాడు అంటే కత్తిలు పెట్టుకొని తిరుగుతున్నాడు, స్టంట్లు చేశాడు, మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఒక్క చేతితో బండి నడపడము, దాని తర్వాత వీల్స్ అన్ని వదిలేసి ఒక వీల్తో చేయడం, అంటే ఇవన్నీ ఏమంటారు చెప్పండి? అంటే నేనేమంటున్నా మేడం, ఒక చేతితో వీలు నడిపించడము, కత్తి పెట్టుకొని తిరిగిన అన్నాడు, అప్పుడు కత్తి పెట్టుకొని తిరిగేటప్పుడు మనం లేము, మనం చేయలేము మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది, ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు, కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి? కొంచెం ఆయన ఫ్రెండ్షిప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి, దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము, అట్లా అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలోనే వాళ్ళు అట్లా చేసినారు, ఫ్రెండ్స్ ఫేమ్ తోటి నేమ్ తోటి. ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే మీరు లోకల్ న్యూస్ మీరు దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను, శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడ్ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీస్ వాళ్ళు చూసినారంటే పోలీస్ వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకు ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్లో దొరకడం జరిగింది. అదేవిధంగా చాలా పోలీస్ స్టేషన్లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదరగడ్ పోలీస్ స్టేషన్లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకని అంటే అక్కడ వరకు ఎందుకు వచ్చింది అంటే అతను అంత దారుణమైన మనిషి ఏం కాదు మేడం, ఎవరినేం ఆని పొంచాల్సింది లేదు ఇప్పటివరకు, ఆయన పైన మర్డర్ కేసెస్ లేవు,
ఏం దుమ్మి కేసెస్ కూడా ఏం లేవు. వేరే వాళ్ళ గురించి చూసినాక అతని పైన ఒక ఈ అభ్యయం మోవా పడుతుంది, కానీ రియల్గా ఆయన రౌడీ షీటర్ అన్నది కాదు. రియల్గా రౌడీ షీటర్ అంటే చదువుకుంటున్నాడా, ఏం చేస్తాడు శ్రీకాంత్? ఆయన బిజినెస్ చేసుకుంటాడు, నార్మల్గా బిజినెస్. ఇప్పుడు చదువుకోలేడు, నార్మల్గా బిజినెస్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, టాటూ ఆర్టిస్ట్, టాటూ వర్క్ చేస్తాడు. మరి పర్సనల్గా మొన్న క్లోతింగ్ షాప్ ఉండే, టెక్స్టైల్ ఇవన్నీ చేస్తాడు అబ్బాయి. కుటుంబ సభ్యులు అందరూ ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యిండు మ్యామ్, 3 మంత్స్ కూడా అవ్వలేదు. 3 మంత్స్కు ముందే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. అదే సిచ్యువేషన్లో ఉండగానే ఇప్పుడు పెద్ద కొడుకు ఇతను ఇంటికి, ఇతను చనిపోయినాడు. కొంత మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి ఏమైపోయిందంటే మేడం, ఎంత మేం నార్మల్గా మేడం, ఇప్పుడు మీరు మీడియా పర్సన్స్ ఎట్లాగో మేము కూడా అట్లాగే. ఫ్రెండ్స్ అనే కాదు మేడం, మేము ఫ్రెండ్స్ అని సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు మేడం. అకౌంట్లో మీరు చెక్ చేసి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో గుర్తుపట్టే వాళ్ళం, కాచిగూడ అంటే కాచిగూడలో ఉండేవాళ్ళం, కానీ అండ్ తెలిసిన వాళ్ళం, దూరం బంధులమే. మేము ఎట్లా మీకు న్యూస్ తెలిస్తే మీరు ఎట్లా వచ్చారు, మేము కూడా అట్లాగే వచ్చాము. కానీ మేము పర్సనల్గా అటాచ్మెంట్ మాకు తెలిసింది మేము చెప్తున్నాం మేడం, మీరు అడిగారు కదా, తెలుసుకుందాం నిజం న్యూస్ అబద్ధం. అంత బ్రదర్ అవుతారా మీకు శ్రీకాంత్? ఏమవుతారు చిన్న బ్రదర్? శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి, అంటే రౌడీ షీటర్ అంటున్నారు, అదేవిధంగా కత్తి పెట్టుకుని తిరుగుతా అంటున్నారు. ఎటువంటి వాడు అంటే వీళ్ళందరూ ఇంతమంది ఇప్పుడైతే వచ్చారు అతని కోసము? ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా జనాలు వస్తారు, అతను మంచి చేసే చెడు చేసే ఏంది శ్రీకాంత్? ఎటువంటి వాడు? నాకు తెలుగు రాదు మేడం, ఫస్ట్ హిందీలో తప్పకుండా. ఎప్పుడే ఉన్న రౌడీ షీటర్ బోల్కి న్యాయ ఉనక సబ్కా ఉన్న దోస్తం క్లియర్ రహతా తా ఉన్నాయి ఇస్కే లియే పూరే ఆయస్ యహాన్ పే పురోనా ఐసా లడాయి ఝగడే మే బోల్కి న్యాయ తా దోస్తం కు కుచ్ హువా బోలే తో ఉనే ఆగే రహతా తా తో పబ్లిక్ క్యా కర్ దియే బాహర్ వాలే జో ఉస్కో లైక్ నహీ కర్తే రౌడీ షీటర్ బోల్కి నామ్ బద్నామ్ కర్ దియే ఔర్ కుచ్ భీ నహీ ఉస్కే. మీరు సొంత బ్రదర్ ఏం చేస్తుంటాడు అంటే ఇప్పుడు చదువుకున్నాడా, ఏం చేస్తాడు బిజినెస్? స్టడీ ఉన్నాయి, పడాయి బంద్ కర్లేకే టాటూ ఆర్టిస్ట్ ఉన్నాయి, అచ్చా టాటూ నికాల్తా తా సబ్కే మిల్జుల్కే రహతా తా ఆ బిజినెస్ దాల్నే వాళ్ళ తా ఉన్నాయి 2-3 మంత్స్ మే కపడే కాదు గాన్ యాక్సిడెంట్. పోలీసులు ఏమంటున్నారు అంటే లారీ డ్రైవర్ తప్పంటున్నారా లేకపోతే శ్రీకాంత్ అంటున్నారు? ఇంకా అవి హమారుకు నియమాలు అవి వీడియో క్యాహే దేఖలే బాద్ మాలూమ్ అవుతుంది, సీసీటీవీ ఫుటేజ్ దేఖే తో మాలూమ్ అవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి పరిస్థితి ఎలా ఉంది? మమ్మీ అవి అందరి బేటర్ ఫుల్ రోరే ఆల్రెడీ ఉనికి పప్పగా అదే తోకే 1 ఇయర్ బి నేను కంప్లీట్ ఇంకా నాన్నగా అదే తో ఉనికి చాచాగా అదే తో 4th ఏ ఏక్ సాల్ కి అందరు నేనే బోదు చార్ లోగా గుజర్గా ఉనికి గర్మ ఆల్రెడీ ఉనలగా బోత్ పరిశానీ మే ఉపర్ ఆ పైసా బోల్ దియా రౌడీ షీటర్. జస్ట్ హమ్ న్యూస్ వాళ్ళు సే ఏక్ రిక్వెస్ట్ కర్నా చా రే, హాథ్ జోడ్ కే రిక్వెస్ట్ కర్నా చా రే కి జో భీ ఫేక్ న్యూస్ ఆప్ లోగ్ స్ప్రెడ్ కర్ రే ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్, జో సచ్ హే వో లగావ్. ఔర్ ఏక్ ఫ్యామిలీ కే ఊపర్ ఏ సిచువేషన్ మే జో గుజర్ గే, జో సిచువేషన్ మే ఘర్ కా ఏక్ బడా బేటా గుజర్ గయా, ఉన్కే ఊపర్ క్యా బీతీ వో హమార్ కో మాలూమ్, హమారా భాయి ఛోటా భాయి థా వో హమారే పే హమా కో హమా కో మాలూమ్ కి హమ్ కౌన్ సే సిచువేషన్ సే గుజర్ రే, ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ ఎనీ ఫేక్ న్యూస్, జో ఆప్ లోగ్ ఇసే పెహలే మెన్షన్ కరే పూరా గలత్ థా, స్టాప్ స్ప్రెడింగ్, దట్స్ ఇట్. చూస్తున్నారు కదా, ఒకవైపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే స్నేహితులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అతను రౌడీ షీటర్ కాదు అని చెప్తున్నారు, కానీ పోలీస్ స్టేషన్లో ఏదైతే పాత బస్తీ చైతన్యపుర పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా అతని పైన కేసు ఉంది, నిజ నిజాలు ఏంటో అని అడిగే ప్రయత్నం కూడా చేశాము. ఒకవైపు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వైపు నుంచి మాత్రం అసలు అటువంటి వాడు కాదు, అతని పని అతను చేసుకుంటాడు, కానీ అతని మీద కొంతమంది నిఘా అయితే ఉంది, దానివల్ల అతను కత్తి లోపల పెట్టుకొని ఉంటాడని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మనం ఇక్కడికి వచ్చి అసలు వాయిస్ తీసుకున్న ప్రయత్నంలో మాత్రం నా మీద మీడియా మీద అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు, ఇక్కడ ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకవైపు వీళ్ళు చెప్పేది మాత్రం ఆ నిజ నిజాలు ఏంటి అనేది పోలీసులు మాత్రమే తేల్చాల్సిన విషయం ఉంది, ఒకవైపు వీళ్ళేమో అసలు తను మంచోడని చెప్తున్నారు, అది మనం ఎవరము కూడా కాదు అది డిసైడ్ చేయడానికి అతను ఎటువంటి వాడో, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దాడికి పాల్పడ్డారు అంటే వీళ్ళందరూ ప్రయత్నించారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కెమెరామెన్ దయాసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. ఏం జరిగిందని తెలుసుకున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, శ్రీకాంత్ పైన తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను ఇక్కడ, నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాను, 200 మంది ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఆడవాళ్ళే కానీ అందరూ కలిసి నా మీద రుబాబ్ చేస్తున్నారు, ఏంది నువ్వు ఏందని చెప్పి నన్ను పెట్రిషా ప్రయత్నం చేస్తున్నారు, ఆ మహిళ అయితే నన్ను తిడుతుంది, లిటరల్లీ అబ్యూజ్ చేస్తుంది, అంటే ఇది రౌడీ షీటర్ పని అంటే ఇదేందంటు రుబాబ్, మొత్తం ఈ రుబాబ్ అనేది దీన్ని ఏమంటారు అంటే ఒక మీడియాలో ఒక మనిషి గురించి చెప్తే నువ్వు ఎట్లా చెప్తావు, మా మనిషి గురించి నువ్వు ఎట్లా చెప్తావు, శ్రీకాంత్ రౌడీ షీటర్ అని నీకు తెలుసా అంటే